భీమవరం మున్సిపల్ కమిషనర్ సబ్బి శివరామకృష్ణలలో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. తవ్వే కొద్ది ఆయన ఆస్తులు బయటకు వస్తున్నాయి. కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. శివరామకృష్ణ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఇంకా తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఈ సోదాలు జరుగుతాయంటున్న ఏసీబీ అధికారులు చెబుతూ ఉన్నారు. తణుకులో 2 ఇళ్లు 3.5 ఎకరాల పొలం, పాలకొల్లులో ఫ్లాట్, విజయవాడలో 1 ఇల్లు 3 ఫ్లాట్లు, భీమవరంలో మరో ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. శివరామకృష్ణ ఇంట్లో 20,67,000 రూపాయల నగదు, 690 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ విజయవాడలోని ఓ బ్యాంక్ లాకర్ను ఏసీబీ అధికారులు తెరిచే అవకాశం ఉంది. భీమవరం మున్సిపల్ కమిషనర్ సబ్బి శివరామకృష్ణ ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. తవ్వే కొద్ది ఆయన ఆస్తులు బయటకు వస్తున్నాయి. కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. శివరామకృష్ణ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఇంకా తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఈ సోదాలు జరుగుతాయంటున్న ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. తణుకులో 2 ఇళ్లు 3.5 ఎకరాల పొలం, పాలకొల్లులో ఫ్లాట్, విజయవాడలో 1 ఇల్లు 3 ఫ్లాట్లు, భీమవరంలో మరో ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. శివరామకృష్ణ ఇంట్లో 20,67,000 రూపాయల నగదు, 690 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ విజయవాడలోనే బ్యాంక్ లాకర్ను కూడా తెరిచే అవకాశం ఉంది.